మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే కొత్త నటులు వచ్చి వాళ్లకున్న అవకాశాలని లాక్కెళ్లిపోతున్నారు. దాంతో సీనియర్ నటులు అయిన కొంతమందికి నటులకి అవకాశాలు అంతగా రావడం లేదు. ఆ నటులు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో నటులలో రావు రమేష్ రావు రమేష్ ఒకరు. ఈయన అప్పట్లో అత్యంత కీలకమైన నటుడుగా ఉండేవాడు. ప్రతి సినిమాలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ ని పోషిస్తూ తనకంటూ డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో నటించి మెప్పించేవాడు. కానీ ప్రస్తుతం ఉన్న టైంలో ఆయనకు రీప్లేస్ గా చాలా మంది కొత్త నటులు వచ్చారు. దాని వల్ల ఆయనకి ఎక్కువగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. రావు రమేష్ కి రీప్లేస్ గా వచ్చిన నటులు ఎవరు అంటే శ్రీకాంత్ అయ్యంగర్. శ్రీకాంత్ అయ్యంగర్ ఒకరు. ఈయన ప్రస్తుతం చేస్తున్న చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆయన తర్వాత ఆ ప్లేస్ ని ఆక్యుపై చేస్తున్న నటులలో అజయ్ ఘోష్ ఒకరు. ఈయన కూడా ఈ మధ్య చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు. రావు రమేష్ లాగే ముందు చాలా సినిమాల్లో కమెడియన్ గా మంచి క్యారెక్టర్లను పోషించిన శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎక్కువ అవకాశాలను పొందలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఈయనకు రీప్లేస్మెంట్ గా వచ్చిన వెన్నెల కిషోర్. వినలా కిషోర్ అద్భుతమైన నటనతో కడుపుబ్బ నవ్విస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను పొందుతూ ఇండస్ట్రీలో ఎదుగుతూ వస్తున్నాడు. కాబట్టి శ్రీనివాస రెడ్డికి అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.